ఓం శ్రీ మా ప్రే నమః. మే 27వ తేదీ, శ్రీ క్రోధినామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, సోమవారం, తిది చవితి. సాయంత్రం 4:42 వరకు. నక్షత్రం ఊర్వాషాఢ. ఉదయం 10:25 వరకు. వర్జ్యం సాయంత్రం 6:11 నుంచి సాయంత్రం 7:44 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:21 నుంచి 1:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 నుంచి 3:44 వరకు. అమృతకాలం రాత్రి 1:38 నుంచి తెల్లవారుజామున 3:16 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. సూర్యోదయం ఉదయం 5:38. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. ఈరోజు విశేషం సోమవారం చవితి. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని, సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని నమ్ముతారు. అసలు సోమవారానికి శివునికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా? దీని వెనుక చిన్న కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి. సోమ్ అంటే చంద్రుడు అని అర్థం. దక్షరాజు పెట్టిన శాపం నుంచి శివుడు చంద్రుణ్ణి కాపాడుతాడు. అందుకే శివుడికి సోమనాథుడని పిలుస్తారు. దక్షరాజు తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. ఈ 27 మంది భార్యల్ని 27 నక్షత్రాలుగా సూచిస్తారు. చంద్రుడికి అందరిలో కంటే రోహిణి అంటే ఎక్కువ ఇష్టం. ఆమెతోనే ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. చంద్రుడు తమను పట్టించుకోవడం లేదని మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షుడి వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. కుమార్తెల బాధ విన్న చంద్రుడు మిగిలిన వారిని కూడా రోహిణితో సమానంగా చూసుకోమని చెప్తాడు. కానీ చంద్రుడు తన తీరు మార్చుకోకపోయేసరికి దక్షుడు ఆగ్రహించి శపిస్తాడు. దక్షుడి శాపం వల్ల చంద్రుడు క్రమంగా పరిమాణం తగ్గిపోతూ తన ప్రభను కోల్పోవడం జరిగింది. తన ఉనికికే ప్రమాదం వచ్చిందని అర్థం చేసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. చంద్రుడి మొర ఆలకించిన బ్రహ్మ ఒక సలహా ఇచ్చాడు. ఈ సమస్య నుంచి శివుడు మాత్రమే బయటపడేయగలుగుతాడని చెప్తాడు. ఆయన్ను ప్రార్థించమని సలహా ఇస్తాడు. బ్రహ్మ సూచనల మేరకు చంద్రుడు శివుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా చంద్రుడు అన్నింటినీ తట్టుకుంటూ శివుణ్ణి ప్రసన్నం అయ్యే వరకు పూజించాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. దక్షుడి శాప నుంచి చంద్రుణ్ణి రక్షించినందుకు గాను పరమశివుణ్ణి చంద్రశేఖరుడు, సోమనాథుడు అని కూడా పిలుస్తారు. ఈ కారణం వల్ల సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. అలా చేస్తే మన కష్టాల నుంచి గట్టెక్కించి తిరిగి సంతోషం ప్రసాదిస్తాడనే నమ్మకంతో భక్తులు శివుణ్ణి పూజిస్తారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అభీష్ట శక్తి గోచరిస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. చిన్న చిన్న అవాంతరాలను బుద్ధిబలంతో జయిస్తారు. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ధనయోగం ఉంది. ఒక పనిలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాపార రంగంలో ఉన్నవారు విశేషంగా రాణిస్తారు. వ్యాపార భాగస్వామి సహాయంతో బిజినెస్లో కొత్త ప్లాన్స్ విజయవంతంగా అమలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు పట్టింది బంగారమే అవుతుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి లాభాలు పొందుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి లభిస్తుంది. ఉద్యోగాలలో కొంత అనుకూలత పరిస్థితి ఉంటుంది. సోషల్ లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్లో పాల్గొంటారు. అది మీ నెట్వర్క్ను మరింత విస్తృతం చేస్తుంది. వ్యాపార రీత్యా వేరే ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. భవిష్యత్తులో అది మీకు ప్రయోజనకరంగా మారుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆదిత్య హృదయం చదవండి. ఆనందం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు స్వయం కృషితో అభివృద్ధిని సాధిస్తారు. విఘ్నాలు తొలగుతాయి. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. నలుగురికి సహాయం చేస్తారు. భవిష్యత్తు సహకరిస్తుంది. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. సౌమ్య సంభాషణ మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొంతమంది తమ శక్తికి మించి మీకు సహాయం చేస్తామని మాటిస్తారు, కానీ అవి మాటలే తప్ప చేతల్లో అంతా శూన్యమని గుర్తించండి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు భూములు కొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆస్తి లాభం పొందుతారు. ప్రముఖ వ్యక్తుల నుంచి సాయం అందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో సంతోషం పొందుతారు. కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహన యోగం ఉంటుంది. ధైర్యంగా ధర్మబద్ధంగా పనులు మొదలుపెట్టండి. విజయం వరిస్తుంది. ఉద్యోగ లాభాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలను దర్శిస్తారు. దుర్గా ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది. నలుగురికి మీ వల్ల మంచి జరుగుతుంది. ఎదురు చూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగు చూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు అందుతుంది. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ప్రముఖుల సాయం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక అశాంతి తొలగిపోతుంది. కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో మరింతగా లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభించాలి. ఉద్యోగంలో తగిన ప్రతిఫలం దక్కుతుంది. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. తోబుట్టువులు బంధువులకు సంబంధించిన అంశాల్లో బిజీగా గడుపుతారు. తోబుట్టువుల సహాయంతో కొత్త వెంచర్స్ ప్రారంభిస్తారు. ప్రారంభించిన వెంటనే మీకు ఒక పెద్ద ఆర్డర్ లభిస్తుంది. అది మీ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. వ్యాపారం నెమ్మదిగా పుంజుకొని లాభాలు తీసుకొస్తుంది. ఇష్టదైవ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు నూతనంగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు సన్మానాలు జరుగుతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. కొన్ని పనుల్లో అవరోధాలు తొలగి విజయం సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చిక్కులు తొలగిపోతాయి. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపార లాభం పెరుగుతుంది. నూతన కార్యాలు విజయాన్ని ఇస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార లాభం ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. తెలియని సమస్య ఎదురుకాకుండా చూసుకోవాలి. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈరోజు మీకు అంతా కలిసి వస్తుంది. పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. మీ ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మీ కష్టాలన్నీ గట్టెక్కే అవకాశం ఉంటుంది. శివనామస్మరణ ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తమ కాలం నడుస్తోంది. పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితం ఉంటుంది. కొన్ని నిర్ణయాలు కలిసి వస్తాయి. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. పలు మార్గాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఈరోజు ప్రారంభంలో కాస్త చికాకుగా ఉంటుంది, కానీ అంతా బాగానే ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అయితే మీకున్న ఆత్మవిశ్వాసం మిమ్మల్ని వెనక్కి తగ్గకుండా చేస్తుంది. మెల్లిగా అన్నీ సర్దుకుంటాయి. మీకు కావలసిన వనరులను మీరే సమకూర్చుకుంటారు. మీ ఆదాయం పెరుగుతుంది. నష్టాలు లాభాలుగా మారుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం పొందుతారు. వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఇష్టదేవతారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. సంఘంలో ఊహించని ఆదరణ లభిస్తుంది. మీ నుంచి సాయం ఆశించే వారి సంఖ్య పెరుగుతుంది. తోచిన మేరకు వీలైనంత మందికి సాయం చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం ఏర్పడుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గతాన్ని నెమరవేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాల్లో సంతోషకరమైన వార్తలు వింటారు. ఊహించని అవకాశాలు దక్కుతాయి. మీ యత్నాలకు కుటుంబ సభ్యుల నుంచి ఆటంకాలు ఏర్పడతాయి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు నిలకడగా ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా పనులు ప్రారంభించండి. తప్పకుండా విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తినిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితం ఉంటుంది. మనసులో చెడు ఊహించవద్దు. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగాలి. సొంత నిర్ణయాలు ఫలిస్తాయి. ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి. ఈరోజు మీకు సానుకూల సమయం. మీ కృషిని మీ బాస్ గుర్తిస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది. అది మీకు ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేస్తుంది. మీరంటే సమాజంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది. ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యం సహకరిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. నిరుద్యోగుల శ్రమ ఫలించే సమయం. వాహనాలు ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఊపందుకొని లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు మిత్రుల నుంచి ఎదురుచూడని ఆహ్వానాలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. ఆప్తుల సహాయం అందుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ధనలాభం అనుకూలం. ఆపదల నుంచి గట్టెక్కుతారు. అపోహలు తొలగిపోతాయి. వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. సమిష్టి కృషి ఫలిస్తుంది. అంచెలంచెలుగా పైకి వస్తారు. పెద్దల ఆశీస్సులు మీకు శుభం కలుగు చేస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయిపోతాయి. జీవితం ప్రశాంతంగా సాఫీగా సాగుతుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు లేదా స్వచ్ఛంద సంస్థలకు తోచిన సాయం చేస్తారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు లేదా ఎక్కడికైనా టూర్కు వెళ్తారు. సూర్యస్తుతి మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండి రుణ బాధలు కొంతవరకు తీరుతాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ముఖ్య వేడుకలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. భూములు వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు పొందుతారు. కళారంగం వారికి సమస్యలు తీరుతాయి. సన్నిహితులతో తగాదాలు ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు లభిస్తుంది. అవరోధాలు తొలగుతాయి. బంధువుల ద్వారా ఒక పని అవుతుంది. ఆనందించే అంశం ఒకటి ఉంటుంది. మొహమాటం వల్ల వ్యయం పెరుగుతుంది. శుభవార్తను వింటారు. వివాహ సంబంధిత విషయాల్లో తొందరపాటు పనికిరాదు. వివాహ విషయాల్లో కుటుంబ సభ్యులను అడిగి నిర్ణయం తీసుకోండి. పెళ్లైన వారు జీవిత భాగస్వామి పట్ల తమ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. అది వైవాహిక జీవితంలో ఆటుపోట్లకు దారితీస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. గణపతిని పూజిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఫలిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితిని పొందుతారు. రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభవర్తమానాలు వింటారు. అదనపు రాబడి ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అద్భుత ఫలితం ఉంటుంది. వ్యాపార బలం బాగుంటుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అధికార లాభం సూచిస్తుంది. మీ ద్వారా సమాజానికి మేలు చేకూరుతుంది. తెలివిగా ఆపదల నుంచి బయటపడతారు. వివాదాలకు అవకాశం ఉంది.
ఆర్థికంగా నష్టపరిచేవారు ఉంటారు. సంప్రదింపుల్లో గోప్యత అవసరం. ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆలయాలను దర్శిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు సొంతంగా తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే పదవీ లాభం ఉంటుంది. ఇంట బయట గెలుపు మీదే. కొందరు మీ ప్రయత్నానికి అడ్డు తగులుతారు. వారితో శత్రుత్వం వద్దు. సత్యనిష్ట అవసరం. వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఇంట బయట ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. దుర్గా దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మేలు జరుగుతుంది. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. పెద్దల ప్రశంసలు అందుతాయి. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ఖర్చు తగ్గించాలి. ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. ఎనర్జెటిక్గా కనిపిస్తారు. చేపట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిపరమైన కుటుంబపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రత్యర్థులు పక్కకు తప్పుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తీరిపోతాయి. ఇంట బయట సంతోషం పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ శ్రమ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఇష్టం లేని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహం ఉంటుంది. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విజ్ఞానాలను అధిగమిస్తారు. పలు మార్గాల్లో విజయం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బుకు లోటుండదు. సూర్య ధ్యానం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు పనులు సజావుగా సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో మీపై గౌరవం పెరుగుతుంది. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ధనలాభం ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సోదరులతో తగాదాలు తొలగిపోతాయి. ధర్మబద్ధంగా పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. దేనికి తొందరపడవద్దు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాది విషయాల్లో కలిసి వస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బాధ్యత పెరుగుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఈరోజు మీలో ఉత్సాహం పీక్స్లో ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు వాస్తవాలను పరిశీలించండి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఊహాజనిత ప్రపంచంలో విహరించడం మానుకోండి. మీ మాటతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కెరియర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మరింత ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంటారు. లక్ష్మీ ధ్యానం శుభం కలిగిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.